ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 15వ మంగళవారము. నీటి నుండి బయటికి తీయబడెను కనుక అతడు మోషే అని పిలువబడెను. అతడు పెరిగి తన సోదరులను సంరక్షించెను. మొదటి పట్టణము నిర్గమా కాండము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనం వరకు. లేవీ తెగవాడు ఒకడు ఆ తెగలోని స్త్రీనే భార్యగా స్వీకరించెను. ఆమె గర్భవతి అయి ఒక కొడుకును కనెను. ఆ తల్లి బంగారము వంటి తన బిడ్డను చూచి మురిసిపోయి వానిని 3 నెలల పాటు ఎవరికంటా పడకుండా దాచెను. ఇక ఆ తరువాత ఆమె తన బిడ్డను మరుగపరపలేకపోయెను. కావున ఆమె ఒక జమ్ము పెట్టెను సంపాదించి దానికి జిగట మన్ను పూసి తారు పూసెను. ఆ పెట్టెలో బిడ్డను ఉంచి దానిని నైలు నది నీటి అంచున జమ్ము దుబ్బల నడుమ ఉంచెను. ఆ శిశువునకు ఏమి జరుగునో చూడదలచి వాని సోదరి పెట్టెకు కొంచెము దూరముగా నిలుచుండెను. ఫరోరాజు కూతురు జలక్రీడలు ఆడుటకై నదికి వచ్చెను. ఆమె చెలికత్తెలు నది ఒడ్డున తిరుగాడుచుండిరి. అప్పుడు ఆమె దుబ్బల నడుమనున్న పెట్టెను చూచెను. దానిని తెచ్చుటకు తన బానిస పిల్లను పంపెను. రాజపుత్రి ఆ పెట్టెను తెరచి చూడగా ఏడ్చుచున్న మగకందు కనిపించెను. ఆమెకు అతని మీద జాలి పుట్టినది. ఆమె వీడు హెబ్రీయుల బిడ్డడై యుండును అనెను. శిశువు సోదరి రాజకుమారి వెళ్ళి ఒక హెబ్రియ ధాదిని తీసుకొని వత్తునా, ఆ ధాది నీకు బదులుగా ఈ బిడ్డకు పాలిచ్చి పెంచును కదా అనెను. ఫరో కుమార్తె వెళ్ళుము అని శిశువు సోదరితో చెప్పగా ఆ బాలిక వెళ్ళి ఆ బిడ్డ తల్లినే కొనివచ్చెను. అంతటా ఫరో కూతురు ఆ తల్లితో, ఈ బిడ్డను తీసుకొని వెళ్ళుము, నా కొరకు వీనికి పాలు గుడుపుము, నీకు జీతము ముట్టున్నట్లు చూతును అని చెప్పెను. ఆ హెబ్రియ స్త్రీ శిశువును కొనిపోయి పాలిచ్చి పెంచెను. శిశువు పెరిగి పెద్దవాడైన తరువాత ఆమె అతనిని రాజకుమారి కడకు తీసుకొని వచ్చెను. రాజపుత్రి అతనిని కన్న కొడుకు మాదిరిగా చూచుకొనెను. ఇతనిని నీటి నుండి బయటికి తీసి తిని అనుకొని ఆమె అతనికి మోషే అను పేరు పెట్టెను. మోషే పెరిగి పెద్దవాడైన పిదప ఒకసారి స్వదేశీయులను చూడబోయెను. వారు బానిసలై బండభారి బతుకులు ఈడ్చుటను కన్నులారా చూచెను. అప్పుడు ఐగుప్తు దేశీయుడు ఒకడు తన దేశీయుడైన హెబ్రియుని కొట్టుటను మోషే చూచెను. అతడు చుట్టూను పరికించెను. కనుచూపు మేర లోపల ఎవ్వరునూ లేరు. వెంటనే మోషే ఆ ఐగుప్తు దేశీయుని మీద పడి వానిని చంపి ఇసుకలో పాతిపెట్టెను. మరునాడు కూడా మోషే అచ్చటికి వచ్చి ఇద్దరు హెబ్రియులు తన్నుకొనుట చూచెను. మోషే తప్పు చేసిన వానితో, నీవు తోటి హెబ్రియుని కొట్టనేలా అనెను. ఆ దోషి, మాకు అధికారిగా ధర్మమూర్తిగా నిన్ను నిలిపిన వారు ఎవరయ్యా? ఐగుప్తు దేశీయుని చంపినట్లు నన్ను కూడా చంపవలేనని అనుకొనుచున్నావా అనెను. తాను చేసిన పని అప్పుడే బట్టబయలు అయినది కదా అని మోషే భయపడెను. ఫరోరాజు ఈ విషయము వినెను. అతడు మోషేకు మరణశిక్షణ విధించడివాడే. కానీ మోషే మిద్యాను దేశమునకు పారిపోయెను. ఆ దేశమున అతడొక బావి వద్ద కూర్చుండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనం. మీ అవసరములలో ప్రభువును ఆశ్రయింపుడు, మీరు జీవింతురు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్యి గారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 20వ వచనము నుండి 24వ వచనము వరకు. అప్పుడు యేసు తాను అనేక అద్భుతములను గావించిన
పట్టణములను ఖండింపనారంభించెను. ఏలయనా వారిలో పరివర్తన కలగలేదు. అయ్యో ఓ కొరాజీనుపురమా, అయ్యో బెత్తైదాపురమా, మీయందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సిదోను పట్టణములలో జరిగియుండినచో ఆ పురజనులెప్పుడు గోనెపట్టులు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనము పొందియుండివారే. కావున తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సిదోను వాసుల స్థితియే మేలైనదని నేను మీతో చెప్పుచున్నాను. ఓ కఫర్నాముపురమ, నీవు ఆకాశమునకు ఎత్తబడవలేనని ఆశింపలేదా? నీవు పాతాళమునకు పడద్రోయబడెదవు. నీయందు చేయబడిన అద్భుత కార్యములు సదోముపురమయందు చేయబడియున్నచో అది నేటి వరకును నిలిచియుండెడిది. తీర్పు దినమున నీ స్థితి కంటే సదోము వాసుల స్థితియే మేలైనదని నీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.